హలోండి అందరికీ నమస్కారం ఉగ్రం మన మే 5వ తేదీని మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అలాగే చాలా తెలుగు ప్రేక్షకులు ఉన్న ప్రతి చోట రిలీజ్ అయ్యింది అండ్ ప్రతి చోట మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది సో ఆ ఆనందాన్ని ఎక్సైట్మెంట్ ని పంచుకోవడానికి సో వి స్టార్టెడ్ ద టూర్ మార్నింగ్ నుంచి అండి ఈ రోజు మార్నింగ్ కర్నూలు దాని తర్వాత పొద్దుటూరు ఇప్పుడు కడప నెక్స్ట్ తిరుపతి వెళ్తున్నాం సో రేపు కూడా మళ్ళీ అలాగే కంటిన్యూ చేస్తున్నాం సో నాంది తర్వాత అంటే నాంది అప్పటి వరకు నేను కామెడీ సినిమాలు చేస్తున్నాను దాని తర్వాత కొంచెం ఎమోషనల్ చేస్తే బాగుంటుందని నా కెరీర్ని అప్పటి వరకు కామెడీ పాత్రలు దాన్ని టర్న్ చేశారు విజయ్ గారు దాని తర్వాత మళ్ళీ ఆ సినిమా సక్సెస్ వచ్చిన తర్వాత మా కాన్ఫిడెన్స్ వచ్చింది మళ్ళీ మా ఇద్దరు కాంబినేషన్కి ఒక క్రేజ్ వచ్చింది సో ఎలాంటి సినిమా చేద్దాం అనుకునేటప్పటికి ఈసారి కొంచెం కొత్తగా చేద్దాం సార్ ఇప్పటి వరకు మీరు చేయింది చేద్దాం ఎందుకంటే ఇది 60వ సినిమా సో ఈ 60వ సినిమాకి ఏదో స్పెషల్గా ఉండాలి అంటే ఏం చేద్దాం అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని అందరూ కామెడీగా చూసారు లేకపోతే ఏడిపించుతుంది నవ్వి అదే మీరు కంట తడిపెట్టించారండి బట్ ఇప్పటి వరకు మీరు ఎమోషన్ చేయడం హైయమైన ఇంటెన్స్ ఎమోషన్ ఇప్పుడు చేయడం చూడలేదు సో చేస్తే బాగుంటుందని డైరెక్టర్ గారు కథ చేసి నాకు టూ వెంకట్ గారు అలాగే డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది ఇది నాంది ఆల్మోస్ట్ 80% షూటింగ్ అయిన తర్వాత బట్ మాకు నాందిలా ఈ సినిమా కూడా చాలా లాట్ ఆఫ్ రీసెర్చ్ టైం పట్టింది సో దాదాపు 1.5 ఇయర్ మాకు పట్టింది మళ్ళీ కాంబినేషన్ సెట్ అయ్యి ఈ సినిమా చేయడానికి సో ఇంత అంత కష్టపడేది అందే అదే టీం అండి అబ్బు రవి గారు మాటలు సిద్ధు డిఓపి బ్రహ్మగడ్లి గారు ఆర్ట్ డైరెక్టర్ టూ వెంకట్ గారు కథ శ్రీచరణ్ పాకాల గారు మ్యూజిక్ డైరెక్టర్ సో చోటప్పంగి ప్రసాద్ గారు ఎడిటర్ సో మీ అందరూ నాందికి ఏదైతే టీం పనిచేస్తాం నాందికి ఏంటంటే ఒక హిట్ కొట్టాలనుంది బట్ ఈ సినిమాకి ఏంటంటే 10 times మోర్ దెన్ దాట్ ఇంపాక్ట్ చేయాలి ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలనుకున్నాం సో అలాగే రీచ్ అయ్యాం సో చాలా అంటే ఫస్ట్ డే నుంచి కలెక్షన్స్ బాగా పెరుగుతున్నాయి సెకండ్ డే బెటర్ అయింది థర్డ్ డే ఇంకా బాగుంది సో ఈ సమ్మర్ కాబట్టి అందరూ కూడా అంటే ఈ సినిమాలో రెండు మెసేజ్లు చెప్పడం జరిగిందండి ఒకటి ఆడపిల్లల గురించి భద్రత గురించి ఒక పోలీస్ ఆఫీసర్గా నేను అతను ఏం చేశాడు ఎలాగ డీల్ చేశాడు అని అది ఒకటి చెప్పడం జరిగింది అండ్ రెండోది మిస్సింగ్ పీపుల్ గురించి అండి ఎందుకంటే మన దాదాపు కోవిడ్ టైంలో కూడా లాక్డౌన్ టైంలో కూడా మన మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 150,000 మంది మిస్సింగ్ కేసులు నమోదైంది సో దీని మీద ఒక రీసెర్చ్ చేసి చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది ఎక్కడో జరిగేది కాదండి సొసైటీలో మన చుట్టూ జరిగేది సో ఇలాంటి కథలు వస్తే బాగుంటుంది ఎందుకంటే ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు సొసైటీలో ఏం జరుగుతుందని వాళ్ళకు కూడా అవగాహన ఉండాలని సో చేయడం జరిగింది సో ఈ సినిమాని ఎక్కువగా ఆదరించుకోండి చాలా థ్యాంక్ యూ సినిమా చూసిన వాళ్ళు థ్యాంక్ యూ చూడని వాళ్ళు తప్పకుండా థియేటర్లు చూడండి